మహబూబాబాద్ లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నెలకొదురు జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపై ఎంఆర్ఓ ఎమాన్యుయల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదుతో జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరొకరిపై ఐపీసీ 447 427 కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మినా కొన్నా కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ ఎమాన్యుయల్ హెచ్చరించారు. ఇప్పటికే కొంతమందిపై కేసులు నమోదు చేశామని ప్రభుత్వం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములలో చాలామంది అక్రమంగా రిజిస్ట్రేషన్ కానీ కొనడం కానీ అమ్మకాలు కానీ చేయడం జరుగుతుంది. ఎవరు కానీ ఎంత పెద్దవారైనా కానీ ఈ అక్రమంగా అమ్మడము ఇల్లీగల్గా ఎంకోచ్ చేయడం అది చేస్తే చట్టరీత్యా నేరము. చట్టానికి అందరు సమానలే కాబట్టి చట్టరీత్యా వారి పైన కేసులు పెట్టడం అవుతుంది. కావాల్సిందే ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ భూములు బాగా ఈ కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరం ఉన్నది కావాలన్న ఆ ప్రభుత్వ కార్యాలయాలకే మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ కార్యాలయాలతో మేము సర్వే చేసి ఏదైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఆ ప్రభుత్వ భూమినే మేము తీసుకుంటున్నాం. ఎవరన్నా దాన్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే దాని మీద చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళ మీద మరి కొన్న వారి మీద కూడా కేసులు పెట్టి మేము వారికి హత్య చేయవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఈ యొక్క ప్రభుత్వములను కొనడం కానీ అమ్మడం జరగదని నేను మీ యొక్క మీడియా ద్వారా తెలుపుతున్నాను. కేసులు నమోదు చేస్తుంది కేసులు ఆల్రెడీ కొంత సరైన మందులలో కొనుక్కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు. వాటిపైన మేము చర్యలు తీసుకుంటున్నాం. తీసుకొని వాటిపైన కేసులు నమోదు చేయలేము.